ఇక ఇప్పుడు చెప్పిన కదా ప్రభుత్వాన్ని విమర్శిస్తే నిషేధమా కేంద్రంపై సుప్రీంకోర్టు అసాన్ ఓ మీడియా ఛానల్ పై నిషేధం ఎత్తివేత ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలంటే స్వతంత్ర పత్రికలు అవసరమని వ్యాఖ్య అంటూ కూడా చూడొచ్చు నేను ఎందుకు ఈ వ్యాఖ్య చెప్తున్నా అంటే మీడియా మీద నిషేధం వేస్తే నేను ఒకటి చెప్తున్నా ఈ కళానికి సంబంధించి పెన్నును కనుక పట్టుకొని ఈ పెన్నుకు సంబంధించి ఆపాలి ఈ కళాన్ని ఆపదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వాలే పడిపోతాయి గుర్తుపెట్టుకొని మీడియాను తొక్కాలి అని చూస్తే ప్రభుత్వాలు పడిపోయిన చరిత్రలో చాలా కూకులలుగా ఉన్నాయి మీరు చరిత్ర మొత్తం చదువురు చరిత్ర మొత్తంగా చదువురి నేనే చెప్తున్నా ఇక్కడ ఈ ఏదో ముచ్చట చెప్తున్నారు కానీ అదంతా ఉత్తి ముచ్చట ఛానళ్ల మీద అది డిజిటల్ మార్కెట్ చిన్న యూట్యూబ్ ఛానల్ అయినా సాటిలైట్ ఛానల్ ఈ రోజు శాటిలైట్ ఛానల్ కంటే యూట్యూబ్ ఛానలే ఎక్కువగా కూడా ప్రజలు వీక్షిస్తున్నారు ఇది వందకు వంద శాతం నిజం ఇక మీరు ఏమని అనుకోరు ఛానల్ ఇరవై నాలుగు గంటలు చెప్పే రోతో చూసుకుంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రెండు గంటలు చెప్పినా మంచిగా చెప్తారబ్బాయి అనేది ఒక సర్వే చేసి సాటిస్ఫాక్షన్గా ఉన్నారని మా రిపోర్టర్లు అందరూ చెప్పారు నేను చెప్తున్నాను కదా ఇలా దొంగ ముచ్చట్లేదు అందుకే మనం ఏం చేస్తామంటే పూర్తి స్థాయిలో మీడియా మీద కుట్ర చేసినా ఏదన్నా చేస్తే ఏమైతుందంటే గా ఆయననే హీరో అవుతారు ఒక వ్యక్తిని పదే 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 చేస్తా ఉంటే హీరో రైతరు ఆటోమేటిక్గా ప్రభుత్వాన్ని వ్యతిరేకెత్తది ఇక నిన్న వీళ్ళు టెన్త్ ఇక మొత్తం అసలు వరంగల్ జిల్లాలో మళ్ళా ఎక్కడ హైదరాబాద్లో అబ్బాబ్బా ఏం ప్రెస్ మీట్లు పెట్టారు తెలుసా వీళ్ళు ఒకసారి వీళ్ళ వీళ్ళ ఇనూరి భలే అనిపిస్తుంది తెలుసా ఇనూరి టీఎస్పిఎస్సిపై సైలెంట్ అయిన సైలెంట్ టెన్త్ పైన ఫైర్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్లు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పై విమర్శలు చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ వైఖరి ఆ టెన్త్ క్వశ్చన్ పేపర్ వ్యవహారంపై మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పల్లా పల్లారాయేశ్వర రెడ్డి గారు ప్రీతి ఘటనలు ఎక్కడన్నారండి మీరు పోయిరా బిడ్డకు పోయిర్రా నా చెల్లె దగ్గర వెయిర్రా మీరు నేనే అడుగుతున్నా ప్రీతి బిడ్డ దగ్గరికి మీరు వైర్రా ఒకటి టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ అయినప్పుడు ఏడవయారు సార్ మీరు ప్రెస్ మీట్ పెట్టలే ఎందుకో కాదిరి కానీ ఘటన జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే నేరేళ్ల ఘటనప్పుడు ఏమో పెట్టలే మొన్న రైతులకు సంబంధించి మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఆత్మహత్యలు లేవు అంటే ఆత్మహత్యలు అని చెప్పారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలే నిన్నటికి నిన్న ప్రశ్ని ప్రశ్నించే గొంతుకలా అరెస్ట్ చేస్తారు ప్రెస్ మీట్ పెట్టలే మిమ్మల్నే సార్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిల్లా ఓహో ఇప్పుడా ఓకే ఓకే అంటే లేట్గా తెలిసిందా సార్ సార్ లేవు లేకరు ఊకొరు ఇది వీళ్ళ కథ టీఎస్పీఎస్సి ముప్పై లక్షల మంది నిరుద్యోగుల గురించి మాట్లాడిన ఎవరు ఆయన ఎవరు ఎమ్మెల్సీ ఎవరి ఓట్ల మీద గెలిచిండు గ్రాడ్యుయేట్ వచ్చిన ఓట్ల మీద ఎవరికి న్యాయం చేయాలనే నిరుద్యోగులకు న్యాయం చేయాలి మరి మాట్లాడిండా ఏడున్నారు నల్గొండ ఖమ్మం ఖమ్మం వరంగల్కి సంబంధించిన గ్రాడ్యుయేట్లారా ఏడున్నారు ఈయన ఈయన అడుగుర్రి ఈయన అడగాలే ఈయననే మనం మీరు ప్రశ్నించేది నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలు మా ఎక్కడున్నాయా అని అడగాల్సింది ఎవరు పల్లారజేశ్వర రెడ్డిని వాస్తవం ఇది ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన ఆయనే గ్రాడ్యుయేట్ల ఓట్లతో గెలిచిన అయినాయినే మరి ఎవరిని అడగాల మనం ఈననే అడగాలి అడుగుర్రి ఇప్పుడు ఇప్పుడు పెట్టండి కదా నిరుద్యోగులు అందరు పోరి నేను వేసినా వేసిన మరి నా ఉద్యోగం మీద అని అడుగురి పోరి వాళ్ళ ఇంటికి పోరి అప్పుడు చెప్తారు బండి సంజయ్ అట్ట రాజకీయాలు చేసిండట దీని మీద వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడ్డది ఇగో గీతలుంటుంది తెలంగాణలో రాజకీయం చూడరీ టీఎస్పిఎస్సి మీద పేపర్ లీకేజ్ పెట్టలే కాదరికాని ఘటన మీద పేపర్ లీకేజ్ రాలే మరి అమ్మ లాకటెత్తి మీద రాలే ప్రెస్ మీట్లు ప్రీతి ఘటన మీద ప్రెస్ మీట్ రాలే దేని మీద పెట్టిల్ అయ్యా బండి సంజయ్ అరెస్ట్ అయితే పెట్టిల్లు అసలు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళే వీళ్ళే దాన్ని ఏంటంటే మీరు గోకకున్నా నేను గోక్తాను ఒకసారి ముఖ్యమంత్రి అన్నట్టుగా వీళ్ళు వీళ్ళే ఆగం చేసుకుంటారు అసలు భారతీయ జనతా పార్టీ వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన సందే ఎక్కడ లేదు వీళ్ళు కావాలని రెచ్చగొట్టి లేపల్ల ప్రధాన ప్రతిపక్షంగా పెట్టుకున్నారు అవసరం అయితే రేపు ఈ ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే వాళ్ళ వ్యూహాన్ని అమలు చేస్తే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేని పరిస్థితి వీళ్ళకి వీళ్ళే తెచ్చుకుంటారు నిజం ఇది ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు స్వామి ఎమ్మెల్సీ ఎన్నికలలో నీకు ఓటేసినాం గెలిపించినాం ముగ్గురు నిలబడ్డారు ప్రధాన పోటీదారుగా చాలా మంది నిలబడ్డారు వాళ్ళందరూ కాదని ఈయనకు ఓటేసి గెలిపించినాం కదా ఇప్పుడు మరి నిరుద్యోగులకు ఎవరు న్యాయం చేయాలి ఈయననే న్యాయం చేయాలి మరి ఈ ప్రెస్ మీట్ ఏదో నిరుద్యోగుల కోసం పెట్టరాదు ముప్పై లక్షల మంది నిరుద్యోగుల గురించి వాళ్ళ కోసం పెట్టరా స్వామి దీనికోసం పెడుతున్నావు కదా వాళ్ళ కోసం పెట్టు నిరుద్యోగుల గురించి పెడుతున్నావు కదా వాళ్ళ కోసం పెట్టు తెలంగాణ సమాజం అడుగుతున్నది పల్లా రాజేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని ఏమని అడుగుతున్నది అంటే మీరు నిరుద్యోగుల కోసం ప్రెస్ మీట్ పెట్టండి అని అడుగుతున్నది నిరుద్యోగులకు సంబంధించి మాకు ఉద్యోగాలు కల్పించమని అడుగుతున్నారు నిరుద్యోగులు నా వైపు నుంచి నాకు చెప్పిరాలు నేను అడుగుతున్నాను మిమ్మల్ని మరి పెడతారా ముప్పై లక్షల మంది నాకు ఓటేసిలు ఆ ఖమ్మం లేసిలు వరంగల్ లేసిలు నల్గొండ లేసులు మీరు అక్కనే కదా ఎమ్మెల్సీ స్థానం సరే నాకు ఇంత మంది వేసేరు కదా ఇగో మీకోసం నేను ఉద్యోగ ప్రకటన చేస్తున్నాను మరి వాళ్ళకు ఉద్యోగాలు అట కలిపి